నమస్కారం అండి. నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్న కొంతమంది మేధావి ముసుగులో ఉన్న సన్నాసుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ మేధావి ముసుగులో ఉన్న సన్నాసులకి నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. మనం 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది, అది అందరికీ తెలిసిన విషయమే. 23 ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో తీవ్రంగా పోరాడుతుంది అధికార పక్షం మీద. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తల మీద ముసుగులో ఉన్న కొంతమంది మేధావి సన్నాసులు చంద్రబాబు నాయుడు ఏం చేసినా విమర్శించడం మొదలుపెట్టారు. వచ్చిన కామెంట్లు రాస్తూ ఇష్టం వచ్చిన పోస్టులు చేస్తూ వాళ్ళ కాలం గడిపేస్తున్నారు. కానీ ఆ సన్నాసులకి సూటిగా 2-3 ప్రశ్నలు ఇద్దాం అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చిన్న చిన్న బాలికలు చచ్చిపోతుంటే, డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోతుంటే ఏ రోజున ప్రశ్నించారా? భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఏ రోజున ప్రశ్నించారా? 100 కోట్ల రూపాయలున్న పెట్టుబడులు పోయిన వారం నాడే 100 కోట్ల రూపాయలున్న పెట్టుబడులు తరలిపోతే ప్రశ్నించారా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు వెళ్ళిపోయాయి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. కేవలం కియాకి అనుబంధ సంస్థలున్న 2.5 లక్షల కోట్ల రూపాయలున్న పెట్టుబడులు చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి వెళ్ళిపోయినాయండి. ఈ విషయం ఎవరికన్నా తెలుసా? ఎవడన్నా నిలదీశాడా? ఎవడు నిలదీయలా? నిన్నగాక మొన్న వైజాగ్లో పేపర్ మిల్ రావాల్సింది, 20,000 కోట్లతో ఉన్న పెట్టుబడి ఉన్న పేపర్ మిల్ రావాల్సింది, అది రాట్లా. నిన్నగాక మొన్న 2-3 రోజుల క్రితం విజయవాడలో డేటా సెంటర్స్ పెట్టాల్సిన అదానీ 70,000 కోట్లు పెట్టాల్సింది, అది తెలంగాణకి వెళ్ళిపోయింది. దాని గురించి ఎవడు మాట్లాడు? మీరు ఎందుకురా మీ బతుకులు మీకు? ఇంకా మీరు ఇట్లాంటి విషయాల మీద మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు నుంచుంటే కామెంట్ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డిని 1% కూడా తప్పు పట్టలేదు. ఎందుకు తప్పు పట్టలేదు అంటే అది వాళ్ళ పార్టీ స్టాండ్, వాళ్ళందరూ ఐకమత్యంగా ఒకటే మాట మీద ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట కనీసం 10% తెలుగుదేశం కార్యకర్తలు ఎవడైనా నోరిపి మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, అన్నమాట తప్పు, అలా అనకూడదని ఎవడైనా మాట్లాడా? ఎవడూ మాట్లాడలేదు. ఆ రోజు మాట్లాడని సన్నాసులు ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి చిన్నచేరు స్వామికి ఏదో పూజకెళ్ళి ఆయన ఏదో పూజలో మాలేశాడని చెప్పి ఆయన కాలు మొక్కితే దానికి ఫోటోలు పెట్టి మీరు కామెంట్లు చేస్తారు, మీరు పోస్టులు రాస్తారు, నవ్వు వస్తుంది, ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని. అరే సన్నాసుల ద్వారా ఆయన మారితేనేమో మారారంటారు, మారకపోయినా మీరే కామెంట్లు పెడతారు, మారినా మీరే విమర్శిస్తున్నారు. మీకెందుకురా ఈ పని? మీరు చేయాల్సిన పనులలో ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎన్ని అరాచకాలు చేస్తుంది, ఆ అరాచకాలు అన్ని తీసుకొచ్చి ప్రజలకు చూపించండి. నీ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ప్రజలకు తెలియపరచు ఇది ఇది అని. అది చేసే దమ్ములు మేధావి ముసుగులో ఉన్న సన్నాసివయ్యి, నీ ఇష్టం వచ్చిన నీకు తెలియని అవాస్తవాలన్నీ నువ్వు ఊహించుకొని నీ ఫేస్బుక్ పోస్ట్ మీద నువ్వు పెట్టి, అదే కాకుండా నువ్వు పెట్టడమే కాకుండా నిన్ను ఫాలో చేసే అమాయకమైన తెలుగుదేశం కార్యకర్తలని మభ్యపెట్టి వాళ్ళని నిజం అనుకొని వాళ్ళు 10 చెప్పేలాగా నువ్వు చేస్తున్నావు. అంటే ఇక్కడ నువ్వు చేసేది కొవ్వొట్ ఆపరేషన్. నువ్వు నిజంగా తెలుగుదేశం కార్యకర్తవై ఉంటే, నిజంగా తెలుగుదేశం కార్యకర్తవి, తెలుగుదేశం సానుభూతి పరుడు అయి ఉంటే నువ్వు నీ నాయకుడిని కానీ నీ లీడర్ని కానీ నీ నాయకుడిని కానీ నువ్వు విమర్శించవు. నీకు ఏదైనా ఉంటే నువ్వు ఆ పార్టీలో అంతర్గతంగా చెప్పు. నీ ఫేస్బుక్లో పెట్టినందుకు నువ్వేం సాధిస్తావు చెప్పు నాకు అర్థం కాదు. ఏదో నువ్వేదో పెద్ద నాయకుడు అని ఫీల్ అయిపోయి, నువ్వు పెద్ద మేధావి అని ఫీల్ అయిపోయి నువ్వేదో ఫేస్బుక్ పోస్ట్ మీద పెట్టుకుంటే ఏదో చంద్రబాబు నాయుడు నారాలోకి చూసి నేనేదో రియాక్ట్ అవుతారా నువ్వు అనే ఫీలింగ్లో నువ్వు ఉంటావు. అది కాదు, అది రైట్ కాదు. నువ్వు చేసే పోస్ట్లు ఎవడు దేకం కూడా దేకడు. నీ నెత్తి మీద పావాలా పెడితే రూపాయి పెడితే పావాలకు కూడా ఎవడు కొనని. నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూసి చాలా మంది నేర్చుకోవాలండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది నాయకుల మీద అనేక రకాలైన కేసెస్ ఉన్నాయి. అనేక రకాల బ్రూటల్ కేసెస్ ఉన్నా సరే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల్ని నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారు. ఒక్క మాట పొరపాటున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఒక మాట అంటే వాళ్ళు చీల్చి చండాడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ప్రాబ్లం ఏమైపోయిందంటే
వాళ్ళు మస రాస్తున్నారు బురద మస. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎగ్జాంపుల్ కోడెల శివప్రసాద్ గారి నాదాలను చూడండి. కోడెల శివప్రసాద్ గారు ఏం చేశారనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 90% జనాలకు తెలియదండి. తెలుగుదేశం పార్టీలో కోడెల శివప్రసాద్ గారు చేసిన కృషి కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు చేసిన కృషి కానివ్వండి, 90% ఆఫ్ ద జనాలకు తెలియదు. ఆయన ఒక మేధావి, వైద్య నిపుణుడు. ఆయన చేసిన కృషి చాలా గర్వించగలిగిన కృషి. అసెంబ్లీ కట్టినప్పుడు పాత హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీలో నుంచి వచ్చిన కొంచెం ఫర్నిచరు అసెంబ్లీలో స్పేస్ లేకపోతే ఆయన తీసుకుని ఆయన గోడౌన్లో పెట్టాడండి. అసెంబ్లీలో ఆయన అసెంబ్లీ అధికారిగా ఉన్నాడు కాబట్టి, అసెంబ్లీ హెడ్గా ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి పెట్టాడు. ఆ ఫర్నిచర్ మొత్తము 100,000 రూపాయలు కూడా తిప్పితే పోడితే 100,000 రూపాయలు కూడా వర్త చేయదండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,00,000 రూపాయలు 5 కోట్లు వారి ఫర్నిచర్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు, ఫర్నిచర్ తీసుకుపెట్టి ఇంట్లో పెట్టుకున్నాడు, చెప్పబెట్టుకుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి చీటింగ్ కేసులు బనాయించారు. కోడెల శివప్రసాద్ గారు 3-4 సార్లు లేఖలు రాశారు అసెంబ్లీ కార్యదర్శులకి, ఫర్నిచర్ తీసుకెళ్ళండి లేకపోతే నా ఇంట్లో ఉంది కదా, ఎప్పటి నుంచో పెట్టుంది కదా, పాడైపోయి ఉంటుందేమో, దానికి ఎంత అవుతుంది డబ్బులు చెప్పండి, నేను కట్టేస్తా అని. కానీ అది చెప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమంది మేధావి ముసుగులో ఉన్న కొంతమంది సన్నాసులు కోడెల శివప్రసాద్ దోచేసుకున్నాడు, 5 కోట్లు దోచుకున్నాడు, 10 కోట్లు దోచేసుకున్నాడు అని చెప్పి విమర్శించి వాళ్ళ ఫేస్బుక్ మీద వాళ్ళ పోస్ట్ పెట్టి లో లెవెల్ క్యాడర్కి, లో లెవెల్ ఉన్న కార్యకర్తలకు అది నిజమని తెలియజేసి అంతా ఆయన చనిపోయేలాగా ప్రేరేపించారు. అంటే మన కార్యకర్తల్లో కూడా కొంతమంది ఈ ఆయన చావుకి కొంతమంది కారణం అయ్యారు. అదే కాకుండా చింతంనేని ప్రభాకర్ గారిని నిన్న మొన్న పరామర్శించడానికి నారా లోకేష్ గారు వెళ్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం రాస్తారు, చింతంనేని ప్రభాకర్ని పరామర్శించడానికి వచ్చిన నారా లోకేష్ కి భోజనం పెట్టలేదని చెప్పి జైలు అధికారుల మీద వేసిన రంకలేసిన నారా లోకేష్ అని రాశారు. ఆ పోస్టును పట్టుకొని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే మేధావి ముసుగులో ఉన్న ఇంకొక కొంతమంది సన్నాసులు ఆ పోస్టును పట్టుకొని నారా లోకేష్ తిండి లేకపోతే బతకలేడా అని చెప్పి రాస్తాడు. అరే సన్నాసులారా, మీరు ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉండి మీరు మళ్ళీ మేధావులుగా చలామణి అవుతున్నారంటే మీరు ఎంత సన్నాసులో మీరే ఆలోచించుకోండి. అవన్నీ వద్దు, మనం అందరం ఏంటంటే కలిసికట్టుగా పనిచేద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మన అవసరం ఉంది, మనం కలిసికట్టుగా పనిచేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా ప్రజలకు నిజాలేంటో తెలియపరుద్దాం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న డెసిషన్స్ అన్ని ప్రజలకి చెప్పుద్దాం కళ్ళకు గడిచినట్టు. ఆంధ్రప్రదేశ్లో మీడియా అనేది లేదు, చచ్చిపోయింది సోషల్ మీడియా ద్వారానే. సోషల్ మీడియా ద్వారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ సోషల్ మీడియా ఉంది, వాళ్ళు చెప్పే అబద్దాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. కానీ మనం చెప్పాల్సిన నిజాలు చూపిస్తే అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన నాయకులు విమర్శించే పనులు ఉన్నారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజాలేంటో ప్రజలకు నిజాలు చెప్పే పనిలో లేరు. ఇప్పటి నుంచి అయినా కనీసం ఆంధ్రప్రదేశ్